ఈరోజు మనం వీడియోలోకి వెళ్లే ముందు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ప్రపంచం ఆర్థికంగాను ఆరోగ్యకరంగాను ఏమాత్రం బాగోలేదు ఇది అందరికీ తెలిసిన విషయమే కారణం కరోనా ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల ఎన్నో దేశాలు ఇబ్బంది పడ్డాయి పడుతున్నాయి ఇంకా ఎన్ని రోజులు ఎలా పడతాయో మనకి తెలియదు ఇక మన ఇండియా విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలలో పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతుందేమో అని ఇరు దేశాలు అనుకునేంత వరకు వచ్చింది దానికి కారణం మనందరికీ తెలుసు పాకిస్తాన్ తీసిన దొంగ దెబ్బలే కోర్స్ మన భారతదేశం కూడా దానికి ధీటుగా సమాధానం ఇచ్చిందనుకోండి ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే చైనా కూడా అదే కోవలో నడుస్తుంది ఆ దేశం చేసిన తప్పును ఒప్పుకోకపోవడం కాకుండానే ముందుగా భారతదేశమే కాల్పులు జరిపిందని వాదిస్తుంది అయితే అక్కడితో ఆగకుండా చైనా ఇండో బార్డర్లో యుద్ధ బలగాలను ట్యాంకర్లను సైనికులను మోహరించినట్లు శాటిలైట్ ఇమేజెస్ వచ్చినట్టు మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇది తెలిసిన వెంటనే భారతదేశం కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ బోర్డర్లో బలగాలను సైనిక దళాలను మోహరించింది అయితే ఇక యుద్ధం జరగడమే లేటు అన్నట్టుగా ఇరు దేశాలు బోర్డర్లో సైనిక దళాలను మోహరించుకున్నాయి ఇది ఇలా ఉండగా చైనా పాకిస్తాన్తో చేతులు కలిపింది అనే వదంతులు కూడా మనం విన్నాము అయితే యుద్ధ సన్నాహాలేమీ కనిపించకపోయినా మన భారతదేశం చైనాకు గట్టిగానే సమాధానం ఇచ్చింది అది ఏంటో మనందరికీ తెలుసు చైనా యొక్క నలభై తొమ్మిది యాప్స్ని భారతదేశం బ్యాన్ చేసింది ఇంకా కొన్ని యాప్స్ని బ్యాన్ చేసే ఉద్దేశంతో ఉన్నాయని రీసెంట్గా వార్తలు కూడా వచ్చాయి ఇది ఇలా ఉండగా ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తే భారతదేశానికి మా యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు అయితే ఇలా కొన్ని మిత్రదేశాలు కూడా భారతదేశ పక్షాన ఉన్నాయని మనకు తెలుసు ఇది ఇలా ఉండగా ఒక వారం క్రితమే ఫ్రాన్స్ నుండి మన ఇండియాకి రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చినట్లు మనందరికీ తెలిసింది ఒకవేళ చైనా భారత్ వైపు మరో తప్పుటడుగు వేసినా సరే యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది నేను కేవలం ప్రస్తుత ప్రపంచ పరిస్థితి గురించే చెప్పాను అందులోనూ మన భారతదేశం యొక్క పరిస్థితి గురించి మాత్రమే చెప్పాను మూడో ప్రపంచ యుద్ధం మొదలవ్వడానికి యాక్చువల్గా ఇది ఒకటే కారణం కాదు గత కొన్నెలలో చూసుకుంటే ఎన్నో దేశాల మధ్య విభేదాలు గొడవలు వచ్చాయి అవి కూడా మూడో ప్రపంచ యుద్ధం వైపు దారి తీసే విధంగానే జరిగాయి అయితే అదంతా నేను డీటెయిల్డ్గా వేరే వీడియోలో చెప్తాను ఇంకా మనం ఎవాళ్ళ వీడియో విషయానికి వస్తే ఈరోజు నేను మొదటి ప్రపంచ యుద్ధం గురించి మరియు రాబోయే వీడియోల్లో రెండవ ప్రపంచ యుద్ధం గురించి చెప్తాను ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్యాన్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇరిటేట్ మాత్రం చేయను ఎందుకంటే నాది కొత్త ఛానల్ అని నాకు తెలుసు కంటెంట్ నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాకపోతే నేను చేసే వీడియోలు బాగున్నాయా లేదా అనేది మాత్రం కామెంట్ రూపంలో కానీ లైక్స్ రూపంలో కానీ తెలియజేయండి అంటే వీడియో పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఎడిటింగ్ పరంగా కానీ లేదా నా వాయిస్ పరంగా కానీ బాగుందా లేదా అని మాత్రం దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీని ద్వారా నేను నా ఛానల్ని గ్రో చేసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ మొదటి ప్రపంచ యుద్ధం సో ఇదే వాటి మన వీడియో ఫ్రెండ్స్ ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి ఇంకో విధంగా కూడా పిలుస్తారు దాన్నే గ్రేట్ వార్ అని వార్ టు అండ్ ఆల్ వార్స్ అని కూడా పిలుస్తారు ఇది యాక్చువల్గా ఐరోపాలో స్టార్ట్ అయింది ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ పదకొండు వరకు ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధం చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది ఇందులో మొత్తం ఆరు కోట్ల మంది యూరోపియన్లతో సహా ఏడు కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు తొంభై లక్షల మంది సైనికులు డెబ్బై లక్షల మంది పౌరులు మరణించినట్టు అంచనా వేశారు అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది ఆస్ట్రియాకి చెందిన ఆర్చ్ డ్యూక్ ఫ్రెంచ్ ఫెర్నిండన్ హత్య ఈ యుద్ధానికి ట్రిగ్గర్ అయింది ఆస్ట్రియా హంగేరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంచ్ ఫెర్నిండాను పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన సెరజేవో అనే ప్రదేశంలో యుగోస్లో జాతీయవాది అయిన గవిర్లో ప్రిన్సిప్ అనే వ్యక్తి హత్య చేశాడు అయితే దీనితో జూలై సంక్షోభం తలెత్తింది ఈ హత్యకు స్పందనగా జులై ఇరవై మూడున ఆస్ట్రియా హంగారీ సెర్బియాకు ఆల్టిమేటం ఇచ్చింది దానికి సెర్బియా ఇచ్చిన సమాధానం వారిని సంతృప్తిపరచలేదు రెండు దేశాలు యుద్ధం అంచుకు చేరాయి ఈ యుద్ధంలో ఐరోపాలని గొప్ప శక్తులన్నీ రెండు ప్రత్యర్థి కోతములుగా ఏర్పడ్డాయి అవి ఏంటంటే ట్రిపుల్ ఎంటెంట్ మరియు ట్రిపుల్ అలియన్స్ ట్రిపుల్ ఎంటెంట్లో రష్యా సామ్రాజ్యం ఫ్రాన్స్ గ్రేట్ బ్రిటన్ ఉండగా ట్రిపుల్ అలియన్స్లో జర్మనీ ఆస్ట్రియా హంగరీ ఇటలీ ఉండేవి తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెంట్కు మిత్రరాజ్యాలు అని ట్రిపుల్ అలియన్స్కు సెంట్రల్ పవర్స్ అని పేర్లు వచ్చాయి ట్రిపుల్ అలియన్స్ స్థాపనోద్దేశం ఆత్మరక్షణ కానీ దాడి చేయడం కాదు ఈ కారణం వలనే ఇటలీ పంతొమ్మిది వందల పదిహేను ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు ఆ తర్వాత ఆస్ట్రియా హంగేరీతో ఉన్న విభేదాల కారణంగా అది ట్రిపుల్ అలియన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతూ ఇటలీ అలియన్స్ నుండి బయటకు వచ్చి మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో చేరిపోరాడింది ఈ కూటములు రెండు తర్వాతి కాలంలో మరిన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి ఇటలీ జపాన్ అమెరికాలు మిత్ర రాజ్యాలతో చేరాయి ఒట్టోమన్ సామ్రాజ్యం బల్గేరియాలు సెంట్రల్ పావస్తో చేతులు కలిపాయి పంతొమ్మిది వందల పద్నాలుగు జులై ఇరవై ఎనిమిదిన ఆస్ట్రియా హంగేరీ సర్బియా రాజధాని బెల్గేట్పై దాడి చేశాక రష్యా సెర్బియాకు దన్నుగా నిలవాలని భావించి సమీకరణం మొదలుపెట్టింది జులై ముప్పాన రష్యా సంపూర్ణ సమీకరణ ప్రకటించింది అయితే జూలై ముప్పై ఒకటిన ఆస్ట్రియా హంగేరీ జర్మనీలు కూడా సమీకరణలు ప్రకటించాయి రష్యా సమీకరణను ఆపాలని పన్నెండు గోటల్లోగా నిస్సమీకరణ చేయాలని జర్మనీ డిమాండ్ చేసింది అయితే రష్యా ఈ డిమాండ్ను తోసిపొచ్చడంతో ఆగస్ట్ ఒకటిన జర్మనీ ఆస్ట్రియా హంగేరీకి మద్దతుగా రష్యాపై యుద్ధం ప్రకటించింది ఆగస్టు ఆరున ఆస్ట్రి హంగేరీ కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది ఆగస్టు మూడున రష్యాకు మద్దతుగా ఫ్రాన్స్ కూడా సమీకరణ ప్రకటించింది ఆగస్టు మూడున జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది అదే రోజున బెల్జియంలో ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్లనివ్వాలని దాన్ని అడ్డుకోరాదని డిమాండ్ చేస్తూ బెల్జియం ప్రభుత్వానికి జర్మనీ అల్టిమేటం పంపింది బెల్జియం దాన్ని నిరాకరించింది దీంతో ఆగస్టు నాలుగు తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది లండన్ ఒప్పందం ప్రకారం బెల్జియం రాజు బ్రిటన్ సహాయం కోరాడు బెల్జియం తటస్థతను జర్మనీ గౌరవించాలని బ్రిటన్ డిమాండ్ చేసింది జర్మనీ సమాధానం సంతృప్తికరంగా లేనందుకు పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు నాలుగు బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది ఆగస్టు పన్నెండున బ్రిటన్ ఫ్రాన్సుల ఆస్ట్రియా హంగేరీపై యుద్ధం ప్రకటించాయి ఆగస్టు ఇరవై మూడున జపాన్ బ్రిటన్తో చేయి కలిపి చైనా పసిఫిక్లోనూ జర్మన్ స్థావరాలను ఆక్రమించుకుంది పంతొమ్మిది వందల పద్నాలుగు నవంబర్లో ఒట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్లో చేరింది అయితే ఫ్రాన్సులోకి జర్మనీ పురోగతి మారిన యుద్ధంతో ఆగిపోయింది పంతొమ్మిది వందల పదిహేనులో ఇటలీ మిత్రరాజ్యాలలో చేరి ఆల్ప్స్లో ఒక ఫ్రంట్ తెరిచింది బల్గేరియా పంతొమ్మిది వందల పదిహేనులో సెంట్రల్ పార్ట్స్లో చేరింది గ్రీస్ పంతొమ్మిది వందల పదిహేడులో మిత్రరాజ్యాలలో చేరి బాల్కన్లో యుద్ధాన్ని విస్తరించింది అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్రరాజ్యాలకు యుద్ధ సామాగ్రిని అందించే ముఖ్యమైన సరఫరాదారునిగా మారింది చివరికి జర్మన్ జలాంతర్గములు అమెరికన్ వర్తక నౌకలను ముంచివేసిన తర్వాత జర్మనీ తన నౌకాదళం తటస్థ షిప్పింగ్పై అనియంత్రిత దాడులను తిరిగి ప్రారంభిస్తుందని ప్రకటించడం అమెరికా యుద్ధం చేయడానికి మెక్సికోను జర్మనీ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుందని వెళ్లడవడంతో పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ ఆరున అమెరికా జర్మనీపై యుద్ధం ప్రకటించింది శిక్షణ పొందిన అమెరికన్ దళాలు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యకాలానికి కానీ పెద్ద సంఖ్యలో యుద్ధానికి దిగలేదు కానీ చివరికి అమెరికన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఇరవై లక్షల మంది సైనికుల సంఖ్యకు చేరుకుంది పంతొమ్మిది వందల పదిహేనులో సెర్బియా ఓడిపోయినప్పటికీ రొమేనియా పంతొమ్మిది వందల పదహారులో శక్తిలో చేరింది పంతొమ్మిది వందల పదిహేడులో ఓడిపోయింది రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి విప్లవం తర్వాత జారిష్ నిరంకుశత్వాన్ని తొలగించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరిచింది కానీ యుద్ధ వ్యయం పట్ల నిరంతర అసంతృప్తి అక్టోబర్ విప్లవానికి మరియు సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటుకు బ్రెస్ట్ లిటువక్స్కు ఒప్పందంపై పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చిలో కొత్త ప్రభుత్వం సంతకం చేయడానికి దారితీసింది అయితే దీంతో యుద్ధంలో రష్యా ప్రమేయం ముగిసింది తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో జర్మన్ దళాలను బదిలీ చేయడానికి వీలైంది దీని ఫలితంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చిలో జర్మన్ దాడి జరిగింది ఈ దాడి తొలుత విజయవంతమైంది కానీ నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది మిత్రరాజ్యాలు తమ వంద రోజుల దాడిలో జర్మనీని నెట్టాయి పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన యుద్ధం విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా అక్టోబర్ ముప్పైన ఒటోమన్ సామ్రాజ్యం లొంగిపోయి ముడ్రోస్ కాల్పుల వివరణపై సంతకం చేసింది అయితే ఇదిలా ఉండగా నవంబర్ నాలుగున ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం విల్లా గీస్టు కాల్పుల విరమణకు అంగీకరించింది జర్మనీ మిత్రదేశాలు ఓడిపోవడం దేశంలో తిరుగుబాటు మిలిటరీ ఇకపై పోరాడడానికి ఇష్టపడకపోవడంతో కైజర్ విల్హేమ్లను నవంబర్ తొమ్మిదిన పదవీచ్యుతిని చేశారు పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ పదకొండున జర్మనీ కాల్పులు విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది మొదట ప్రపంచ యుద్ధం ప్రపంచంలోనే రాజకీయ మరియు సాంస్కృతిక మరియు ఆర్థిక సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు అయితే రెండవ పారిశ్రామిక విప్లవానికి పాక్స్ బ్రిటానికా ముగింపుకు గుర్తుగా ఈ యుద్ధాన్ని పరిగణిస్తారు యుద్ధం దాని తక్షణ పరిణామాలు అనేక విప్లవాలు తిరుగుబాట్లను లేవనెత్తాయి బిగ్ ఫోర్ అంటే బ్రిటన్ ఫ్రాన్స్ యునైటెడ్ అమెరికా ఇటలీ అని పిలువబడే ఈ బిగ్ ఫోర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది పారిస్ శాంతి సదస్సులో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలు విధించాయి వీటిలో ప్రసిద్ధమైనది జర్మన్ శాంతి ఒప్పందం వెర్సలైస్ ఒప్పందం అంతిమంగా యుద్ధం ఫలితంగా ఆస్ట్రోహంగేరియన్ మరియు జర్మన్ మరియు ఒటోమాన్ ఇంకా రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగు చూశాయి ఇక్కడితో మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయినట్లే మనం భావించవచ్చు అయితే మిత్రరాజ్యాలు విజయం సాధించినప్పటికీ భవిష్యత్ యుద్ధాలు నివారించడానికి నానాజాతి సమితిని ఏర్పాటు చేశాయి అవి చేసినా సరే కేవలం మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయిన ఇరవై సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కూడా మొదలైపోయింది సో అయితే ఈ వీడియోలోని నేను మొదటి యుద్ధం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు జరిగింది ఈ మధ్యలో ఏమేమి జరిగాయి ఏ ఏ దేశాలు పాల్గొన్నాయి ఏ ఏ దేశాలు ఓడిపోయాయి అని మాత్రమే వివరించాను ఫ్రెండ్స్ దీని అసలు కథ ఇంకా ఉంది అది నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను